క్రీస్తునాథని అందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదరులారా నామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను ఒకసారి ఏమే నువ్వు పదే పదే బైబిల్ని ఎక్కువ ఎందుకు తెగ ముద్దు పెట్టుకుంటూ ఉంటుంటావని సరిత కవితని అడిగింది కవిత చెప్తుంది నేను విశ్వాసంతో బైబిల్ని ముద్దు పెట్టుకుంటున్నానంటే మన ప్రభుని యేసుక్రీస్తుని ముద్దుకు ముద్దు పెట్టుకుంటున్నట్లే ఆయన్నే డైరెక్ట్గా తాకావసరం లేదు మన విశ్వాసంతో ఆయనకు సంబంధించినటువంటి ఏ మంచి వస్తువునైనాను మనము విశ్వాసంతో తాకితే ఆయనను తాకినట్లేనే అందుకనే నేను ఆయన ముద్దు పెట్టుకుంటున్నాను అని తన విశ్వాసాన్ని ప్రకటిస్తుంది ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు శుభవార్తలు మనం ఆలకిస్తున్నాము పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ అద్భుతమైనటువంటి రీతిలో స్వస్థత పొందడం గురించి మనం ఆలకిస్తున్నాం ఆమె పన్నెండు సంవత్సరాలు ఈ బాధ వర్ణనాతీతమైనటువంటిది ఆ వాక్యం ఉంటుంది ఆమె తన దగ్గర ఉన్నటువంటి ధనము డబ్బు అంతా వెచ్చించినా కూడా ఆమెకు స్వస్థత రాలేదు ఏ డాక్టరు హీలింగ్ ఇవ్వలేదు అయితే తన దగ్గర ఉన్నటువంటి మరొకటి ఉంది తక్కువ ఉంది అదే విశ్వాసం ఆ చిన్న విశ్వాసంతో ఆమె ఏం అంటే ఎందుకంటే ఏ డాక్టర్ కూడా హీల్ చేయలేకపోతున్నారు కనుక ఇక ఒక్క ప్రభు అయిన క్రీస్తు ప్రభువే తనను స్వస్థతపరచగలరు అని ఆమె నమ్మింది నమ్మి ఇప్పుడు ప్రభువుని తాకాలనుకుంటుంది కానీ ఇలాంటి స్త్రీలు ఆ రోజుల్లో బయటకు వస్తే కనుక రాళ్లతో కొట్టి చంపేస్తారు సో ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన వీళ్ళందరూ చూశారంటే జనసమూహం తనతో రాళ్ళు తనను రాళ్ళతో కొడతారు లేదు ఇక తాను అలాగ ఉండిపోతే ఈ జబ్బుతో చచ్చిపోవాలి ఏ చావు బెటర్ అన్నటువంటి సందిగ్ధావస్థ వచ్చినప్పుడు ఆమె ఎన్నుకున్నది ప్రభువును కలుసుకోవటంలో ఒకవేళ నేను ప్రజలందరి చేత గుర్తించబడిపోయి దొరికిపోతే ఆ మరణమే బెటరు ఇక్కడ ఉండి కుములు కుములి కులు కుళ్ళు చచ్చిపోయే కన్నానని విశ్వాసంతో డేరింగ్గా తీసుకున్నటువంటి ఆమె నిర్ణయం ఎంతో గొప్పది ఆమె తీసుకున్నటువంటి నిర్ణయంలో ఆమె ఆలోచించిందంటే ఏడో ఇరవై ఏడవ వచ్చినము మార్క్ శుభార్త ఐదవ అధ్యాయంలో ఆమె యేసును గూర్చు విని జనసమూహంలో నుండి ఆయన వెనకగా వచ్చి ముందుకు రాలేదు మరి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్తురాల నగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను ఆమె చూడండి ఆమె ఏమని తలంచిందంటే నేను ఆయన వస్త్రాలను తాకితే చాలు నేను స్వస్త్రాలను అవుతాను అని విశ్వసించింది అది అవుతుందా ఆయన వస్త్రాలను ఇలా ముట్టుకుంటే ఇలా తాకితే స్వస్థత వచ్చేస్తుందా ఏంటా విశ్వాసం అంటే ఈ వస్త్రాన్ని నేను తాగుతాను ఎందుకంటే ఆ వస్త్రం ఆయన్ని తాగుతుంది కాబట్టి ఆయనను తాగుతుంది కాబట్టి ఆయన నుంచి పవర్ ఈ వస్త్రంలోకి వస్తుంది ఈ వస్త్రంలో నుంచి ఆ శక్తి నాకు వస్తుంది నాకు వచ్చి నా జబ్బు నయం చేస్తుంది అని ఆమె హండ్రెడ్ పర్సెంట్ నమ్మింది ప్రి సహోదరి సహోదరులారా క్రీస్తుకు సంబంధించినటువంటి ఏ వస్తువైనను ఏ వ్యక్తినైనా వ్యక్తిలో నుండి అయినను దేవుడు తన పవర్ని పంపించగలరు నువ్వు విశ్వసిస్తే చాలు ఆమె తాకింది అక్కడ ఉంటుంది వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను ఆమె తాను స్వస్థత పొందినట్లు ఆమె గుర్తించింది అప్పుడు తన నుండి శక్తి వెలువడిందని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జన సమూహాన్ని ప్రశ్నించాను చూసారా ఆమెకు తెలిసిపోయింది తను స్వస్త్రాలైనట్టు ప్రభు ప్రభువు గ్రహించారు ఎందుకంటే తనలో ఉన్న పవర్ ఈ వస్త్రం ద్వారా ఎవరికో ట్రాన్స్మిట్ అయిపోయింది వెళ్ళిపోయింది వాళ్ళకి స్వస్థత వచ్చేసిందని ఎవరు వెతకాలి ఎవరు కనబడాలి ఎందుకని అంటే తన పవర్ ఎవరిలోకి వెళ్ళిందో వాళ్ళు నిలబడాలి వాళ్ళు తెలపబడాలి అందుకని అడిగారు నన్ను తాకిందెవరు అని అనలేదు అక్కడ నా వస్త్రాలను తాకిందెవరు అన్నారు ప్రి సహోదరి సహోదరి నువ్వు విశ్వాసంతో ఒక జపమాలను పట్టుకో నువ్వు విశ్వాసంతో ఒక స్లీవ్ మార్గం పట్టుకో విశ్వాసంతో బైబిల్ను పట్టుకో విశ్వాసంతో ఒక స్లీవ్ను పట్టుకో విశ్వాసంతో దివ్య పూజలో నువ్వు పట్టుకో ఇవన్నీ తాకుతున్నప్పుడు స్పర్శిస్తున్నప్పుడు నువ్వు విశ్వాసంతో నువ్వు చేస్తే దేవుని యొక్క మహా ఆశీర్వాదాలన్నీ నీకు లభిస్తాయి ఇది విశ్వాసము శ్రీ సభ విశ్వాసం ఇది ప్రియ సహోదరి సహోదరులారా ఈ స్త్రీ మనకు తెలియచేస్తున్నాడు తెలియచేస్తున్నారు ఆమె విశ్వాసాన్ని దేవుడు బలపరిచారు మరి ఈరోజు నువ్వు అనేక స్వరూపాల దగ్గరికి వెళ్తావు లేదా జపాలు చెప్తావు స్త్రీవుని పట్టుకుంటావు ఇవన్నీ చేస్తున్నావు కదా మరి దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుతున్నావా నువ్వు దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తున్నావా అనుభవించట్లేదు అని అంటే ఎక్కడో నీ విశ్వాసంలోనే ఉందని గుర్తు చేసుకో ఆ యొక్క విశ్వాసము లోపించకుండా స్థిరమైనటువంటి విశ్వాసంతో నువ్వు చేసి చూడు దేవుని యొక్క మహాకృపలన్నీ నీకు వస్తాయి గుర్తుంచుకో క్రీస్తు ప్రభుని మనము వాక్యంలో తాకుతున్నాము ఆ ప్రభు మన వాక్యం ద్వారా మనల్ని తాకుతున్నారు దివ్య సప్రసాదం ద్వారా మనలోకి వచ్చేస్తున్నారు గొప్ప శక్తి మనలోనికి వస్తుంది కానీ లోపమల్ల నీలోనే ఉంది విశ్వాసం ఒకవేళ లోపించి ఉంటే ఆయన పవర్ని ఆయన యొక్క మహిమను నువ్వు అనుభవించలేవు ఆలోచించు ప్రార్థించడము సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర సర్వశక్తి మా ప్రభ నీ యొక్క సర్వశక్తిని నీ బిడ్డలకు ఇవ్వడానికి ఎప్పుడు మీరు సిద్ధమే దానిని మేము పొందాలంటే విశ్వాసాన్నే మీరు మా నుండి కోరుతున్నారు మా ప్రభ మేము నిరతము నీ ఎడల మంచి విశ్వాసుల వలె జీవించుటకు కావలసిన కృపనివ్వండి శక్తినివ్వండి విశ్వాసులుగానే జీవిస్తూ విశ్వాసంతోనే మరణించి ఆ విశ్వాసులు ఉండేటటువంటి చోట్లకి మేమును రావడానికి మాకు మీ కృపనివ్వండి ఈ ప్రార్థన మనోదరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తిగలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వించి కాచికపాడదురుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ